కార్తీక స్నానం ఆంతర్యం భక్తి మాత్రమే అనుకుంటున్నారా? కార్తీక మాసంలో నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానమాచరిస్తారు. అయితే రెగ్యులర్ గా చేసే స్నానానికి కార్తీక మాసంలో ఆచరించే స్నానానికి ప్రత్యేకత వేరు. ఏడాది మొత్తంలో పండుగలు పూజలు ఎన్నో చేస్తుంటారు. వినాయక చవితి, శరన్నవరాత్రులు 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం. కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ నెల రోజులు ఆచరించే ప్రతి నియమం వెనుక ఉన్నది భక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే. అద్భుతమైన ఆరోగ్య రహస్యాలున్నాయి. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడా మెనుకు మెనుకు మంటుండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెబుతారు. ఏడాదంతా ఇలా ఆచరించేవారు ఉన్నారు. అయితే కార్తీక మాసంలో ఈ సమయానికి చేసే స్నానానికి ఉన్న ప్రత్యేకత వేరని చెబుతారు. ఆరోగ్య రక్షణ కోసం నెల రోజుల నియమం. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్లు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు. మానసిక ఉల్లాసం, సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, స్నానమాచరించడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చక్కని వ్యాయామమే. ఇప్పుడంటే ఇళ్లలో షవర్ల కింద స్నానాలు చేస్తున్నారు, లేదంటే వాహనాల్లో నదీ తీరాలకు చేరుకుంటున్నారు. కానీ అప్పట్లో నదీ స్నానం చేయాలనే ఆలోచనతో నది వరకు నడిచి వెళ్లేవారు. అంటే తెల్లవారుజామున ఇది కూడా వ్యాయామమే. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం. నిర్మలమైన నీరు, నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్రకిరణాలతో ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. భక్తి కాదు ఆరోగ్యం. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికం, దేవుడు పేరు చెప్పి నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు. ఈ నెల రోజులు చల్లటి నీటిలో స్నానమాచరించినా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదంటే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.